నా పేరు భూపేష్ అండి. నేను ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్. నేను లాస్ట్ 6 ఇయర్స్ నుంచి ఈ ఎఫ్పిఓస్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ మీద వర్క్ చేస్తూ ఉన్నాను. మాది నెల్లూరు డిస్టిక్, లేగుంటపాడు విలేజ్, కోవూర్ మండల్. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఫార్మర్స్కి ఇండివిజువల్గా, స్పెషల్లీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కానీ టెనెంట్ ఫార్మర్స్ కానీ వీళ్ళే ఎక్కువ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఇండివిజువల్గా ఫార్మింగ్ చేయాలి అంటే మార్కెటింగ్లో కానీ, ఫైనాన్షియల్ లింకేజెస్లో కానీ, ప్రోడక్ట్ని వాల్యుయేషన్ క్రియేట్ చేయడం కానీ, ఇన్పుట్స్ తీసుకోవడం కానీ, సాయిల్ టెస్ట్ చేయించుకోవడం కానీ, ఎక్స్పోర్ట్ చేయడం కానీ, ఇవన్నీ ఇండివిజువల్గా ఉండడం వల్ల స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఇటువంటి అన్నీ కూడా చేసుకోలేకపోతున్నారు. అందుకని ఇప్పుడు ఎఫ్పిఓ అనేది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, ఇది ఒక ఎమర్జింగ్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ వల్ల నబార్డు వారు, ఎస్ఎఫ్ఎసి, ఎన్సిడిసి, ఈ 3 ఇన్స్టిట్యూషన్స్ ఎఫ్పిఓస్ని ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళే కాకుండా స్టేట్ గవర్నమెంట్లో కూడా స్టేట్ గవర్నమెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, హార్టికల్చర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా డైరీ డిపార్ట్మెంటు, ఈ డిపార్ట్మెంట్స్ కూడా ఎఫ్పిఓస్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా, ఎవరైతే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారో, టెనెంట్ ఫార్మర్స్ ఉన్నారో, వీళ్ళు ఎఫ్పిఓలో జాయిన్ అవ్వడం వల్ల, ఎఫ్పిఓలో మెంబర్స్ అవ్వడం వల్ల, వీళ్ళు అసలు కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ఎలా, అందరూ కలిసికట్టుగా ఉంటే మార్కెటింగ్ చేసుకోవడం ఎలా, అందరు కలిసికట్టుగా ఉండడం వల్ల మనం ఇన్పుట్స్ కానీ, ఫర్టిలైజర్ కానీ, పెస్టిసైడ్స్ కానీ మనం బల్క్గా ఒక కంపెనీ నుంచి డైరెక్ట్గా తీసుకొని వస్తే మనకి ఆ ఇన్పుట్ కాస్ట్ అనేది తగ్గద్ది, దానివల్ల కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గద్ది. లేదు మనందరం కలిసి ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దామంటే ఆర్గానిక్ ఫార్మింగ్కి అవసరమైన ట్రైనింగ్స్, సర్టిఫికేటు, ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ఉంటే జరగదు, ఒక గ్రూప్గా ఉంటే ఇటువంటి అన్నీ కూడా మనం తీసుకొని వచ్చి చేసుకోవచ్చు. అదేవిధంగా ఫైనాన్షియల్ లింకేజెస్, టెనెంట్ ఫార్మర్స్కి ఇంతకుముందు బ్యాంకు లింకేజ్ అయ్యేది కాదు. మేము మా ఎఫ్పిఓ ద్వారా జేఎల్జీ గ్రూప్స్, జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ చేసి, ప్రతి ఒక 5 మెంబర్స్ని ఒక గ్రూప్లో ఉండిచ్చి, ఒక్కో ఫార్మర్కి స్టార్టింగ్ ఒక 50,000తో స్టార్ట్ అయ్యి, గ్రూప్కి 2,50,000 రూపీస్ ఇప్పించి, ఆ అమౌంట్ పే చేసిన తర్వాత తనకి 1 లాక్, 2 లాక్స్, అట్లా టెనెంట్ ఫార్మర్కి కూడా ఫైనాన్షియల్ లింకేజెస్ అనేది ఇవ్వడం జరుగుద్ది. దీనికి కూడా కారణం ఏంటంటే, ఒక ఎఫ్పిఓలో ఉంటే, గ్రూప్లో ఉంటే, అసలు ఆ ఎఫ్పిఓ ఆ గ్రూప్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మర్స్ అందరూ ఉంటారు. కొందరు యాక్టివ్గా ఉండే ఫార్మర్ ఉన్నారు, కొందరు టెక్నాలజీ యూస్ చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు ఇన్నోవేషన్ చేసే వాళ్ళు ఉన్నారు, ప్లస్ నబార్డు, కేవీకే, ఆత్మ, అగ్రికల్చరు, హార్టికల్చరు, ఫిషరీస్ డిపార్ట్మెంటు, తర్వాత అగ్రి స్టార్టప్స్, వీళ్ళందరూ కూడా ఉండడం వల్ల వీళ్ళందరితో కలిసి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కెపాసిటీ బిల్డింగ్ మీటింగ్స్, తర్వాత వీళ్ళకి పెస్ట్ మీద వచ్చే డిసీజెస్ మీద మీటింగ్స్, అట్లానే మార్కెటింగ్ లింకేజెస్ మీద మీటింగ్స్, ఎక్స్పోర్ట్ చేసేదానికి మీటింగ్స్, ఇటువంటి మీటింగ్స్ అన్నీ కూడా మనం కండక్ట్ చేయగలుగుతాం. దానికి ఫార్మర్స్ మెంబర్స్ రావడం వల్ల వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ వెళ్ళేదానికి, అంటే ఒక ఫార్మర్ ఫార్మర్లాగా కాకుండా ఒక ఆంటర్ప్రెన్యూర్గా తయారయ్యేదానికి, ఒక బిజినెస్ మ్యాన్గా తయారయ్యేదానికి అవసరమైన టెక్నిక్స్ కానీ, టెక్నాలజీస్ కానీ, ఇన్నోవేషన్స్ కానీ, తను ముందుకి వెళ్ళేదానికి, ఆంటర్ప్రెన్యూర్గా ఉండేదానికి అవసరమైన అన్నీ కూడా ఈ మీటింగ్స్ ద్వారా, ఎఫ్పిఓస్ ద్వారా ఇప్పుడు ప్రతి ఫార్మర్కి కూడా తెలుస్తూ ఉన్నాయి. స్పెషలీ ఇప్పుడుండే పరిస్థితుల్లో, స్పెషల్ మేము లిల్లీ ఫ్లవర్స్ తీసుకుంటే ఎగ్జాంపుల్గా, వీళ్ళకి లేబర్ అనేది ప్రాబ్లంగా ఉంది. ఈ ప్రాబ్లమ్ని ఎఫ్పిఓ మేము ఐడెంటిఫై చేసి, కొంతమంది ఎవరైతే 10కి అలా వర్క్స్కి వెళ్తుంటారో వీళ్ళందరూ కూడా అర్లీ మార్నింగ్ 4K లేచి 4 to 6, 7 దాకా ఈ వర్క్ చేసి, ఈ 3 అవర్స్లో ఒక 100 రూపీస్ నుంచి ఒక 300 రూపీస్ దాకా వాళ్ళు అర్న్ చేసుకునే ఆపర్చునిటీ అనేది ఈ రోజుల్లో ఈ ఫ్లోరికల్చరు, ఈ హార్టికల్చర్ క్రాప్స్లోనే మనం క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. అగ్రికల్చర్లో లేని ఆపర్చునిటీస్ మనం హార్టికల్చరు, ఫ్లోరికల్చర్ రావడం వల్ల ఈ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయగలగడం జరుగుతుంది. ప్లస్ ఇవే కాకుండా మనం ఈ లేబర్ ఇంటెన్సివ్గా ఇంకా వాళ్ళకి సపోర్ట్గా చేసేదానికి, వాళ్ళు మార్నింగ్ ఈ వర్క్ చేసుకుని తర్వాత ఈ ఏదైతే ప్రొడ్యూస్ ఉంటుందో ఈ ప్రొడ్యూస్ ప్యాకింగ్ కానీ, గ్రేడింగ్ కానీ, క్లీనింగ్ కానీ ప్రాసెస్ చేసేదానికి రిమైనింగ్ వర్క్ రావడం వల్ల వాళ్ళకి 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వాళ్ళకి జనరేట్ అవుతూ ఉంది. ప్రగతి యువ కేంద్రం ఎఫ్పిఓ 2016లో నబార్డ్ సపోర్ట్తో దీన్ని కంపెనీ యాక్ట్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది నెల్లూరు డిస్టిక్లోని కోవూర్ మండలం, విడవలూరు మండలం, కడలూరు మండలంలో కొన్ని గ్రామాలు తీసుకుని ఒక 10 గ్రామాల్లో ఎఫ్పిఓ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు 1500 మంది మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మేము స్పెషల్లీ ఫ్లోరికల్చర్ ఫార్మర్సు, తర్వాత హార్టికల్చర్ ఫార్మర్స్ ఉన్నారు. ఫ్లవర్స్, లిల్లీ ఫ్లవర్సు, జాస్మిను, రోజు, బంతి వేసే ఫార్మర్స్ ఉన్నారు. వీరితో పాటు
వెజిటేబుల్స్ ఫ్రూట్స్ చేసే ఫార్మర్స్ ఉన్నారు. వీళ్ళందరికి కూడా మేము ఎవరైతే వీళ్ళందరిలో కూడా ఫస్ట్ ఎఫ్ఐజి ఫార్మర్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ చేసాం, ఫార్మర్ క్లబ్స్ చేసాం, తర్వాత ప్రోయాక్టివ్ ఫార్మర్స్ గ్రూప్స్ చేసాం. ఈ గ్రూప్స్ని ఎంకరేజ్ చేస్తా వీళ్ళని ట్రైనింగ్స్కి వచ్చి మీటింగ్స్కి రావడం వల్ల వీళ్ళు అవేర్నెస్ అన్నీ క్రియేట్ అవ్వడం వల్ల వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఫీల్డ్లో మెంబర్స్కి కూడా వీళ్ళు ఎలా న్యూ ప్యాటర్న్స్ న్యూ వెరైటీస్ ఎలా తీసుకుని వచ్చేయాలి, తర్వాత ఏమేమి కొత్త పంటలు ఉన్నాయి, ఈ కొత్త పంటల్ని ఒక 5 సెంట్స్లో కానీ 10 సెంట్స్లో కానీ ఎలా పైలట్ చేయాలి, తర్వాత మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మన ఎవరైతే ప్రోయాక్టివ్ మెంబర్స్ ఉన్నారో ఎఫ్ఐజి గ్రూపుల్లో యాక్టివ్గా ఉన్నారో వీళ్ళందరూ వెళ్ళి విలేజెస్లో చెప్పడం ద్వారా ఒక మా ఎఫ్పిఓ ద్వారా మేము ఎంతో ఎన్నో కార్పొరేట్ కంపెనీస్ కూడా టైఅప్స్ అవ్వడం జరిగింది. నింజాకట్ కానీ, వేకూల్ కానీ, రిలయన్స్ కానీ, అలానే వీగ్రో కానీ, ఈ కంపెనీస్తో అంతా కూడా మేము ఫ్లిప్కార్ట్ కానీ వీళ్ళతో మేము టైఅప్ అవ్వడం జరిగింది. వాళ్ళకి అవసరమైన ప్రొడ్యూస్ మా దగ్గర అడిగినప్పుడు దానికి రిలేటెడ్గా క్రాప్స్ ఇక్కడ చేయించడం, దాని తగ్గట్టు మార్కెటింగ్ చేసుకోవడం, లింకేజెస్ చేయడం జరుగుతూ ఉంది. మా ఎఫ్పిఓ 2016లో స్టార్ట్ అయ్యి మేము అంచెలంచెలుగా ఒక స్టెప్ బై స్టెప్ ప్లానింగ్గా స్టార్టింగ్లో మేము ఎప్పుడు కూడా మా ఎఫ్పిఓ ఎలా స్టార్ట్ అయిందంటే ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం అందరం కూర్చొని మాట్లాడుకొని దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని ఆలోచించుకొని సొల్యూషన్ వచ్చే విధంగా మేము ఆ ప్రాబ్లమ్ను ఐడెంటిఫై చేసి చేయడం జరుగుతూ ఉంది. స్టార్టింగ్లో లిల్లీ ఫ్లవర్స్ ఫార్మింగ్ చేసే ఫార్మర్స్ ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ వెయింగ్లో లాస్ అయ్యేవాళ్ళు, అదేవిధంగా వీళ్ళకి స్టోరేజ్ ఫెసిలిటీ లేదు, ట్రావెలింగ్ ట్రాన్స్పోర్ట్ చేసే ఫెసిలిటీ లేదు, తర్వాత కొత్త టెక్నాలజీస్ అడాప్ట్ చేసే అంత స్తోమత కూడా ఈ చిన్న సన్నకారు రైతు ఫార్మర్స్కి లేదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిని మేము ఐడెంటిఫై చేసి దీన్ని ఓవర్కమ్ చేసేదానికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో నబార్డ్తో ఆత్మావాళ్ళతో కలిసి అందరం కూర్చొని మాట్లాడడం ద్వారా వీళ్ళందరికీ మనం ఒక కస్టమర్ హెరింగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పి మాట్లాడి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఒక ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రపోజల్లో మాకు ట్రాన్స్పోర్ట్ వెహికల్ కావాలి, వెయింగ్ మిషన్స్ కావాలి, పవర్ వీడర్స్ కావాలి, మినీ ట్రాక్టర్స్ కావాలి, ఇవన్నీ ఉంటే ఎఫ్పిఓ డెవలప్ అవుద్ది, మెంబర్స్కి కూడా వాళ్ళ ఇన్కమ్ ఎన్హాన్స్ అవుతుంది, టెక్నాలజీను మనం ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటాము అని చెప్పడం ద్వారా వాళ్ళు ఎఫ్పిఓకి ఆర్కేవి ఆర్కేవివై అండ్ ఎంఐడిహెచ్ ప్రోగ్రామ్ ద్వారా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎఫ్పిఓకి 75% సబ్సిడీ అని జరిగింది. మేము ఒక 10 లాక్స్ అమౌంట్తో 7,50,000 హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సబ్సిడీ, 2,50,000 మేము ఏపీజీపీలో లోన్ తీసుకొని ఈ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇవి ఎస్టాబ్లిష్ అవ్వడం తర్వాత వెయింగ్ మిషన్స్ విలేజెస్లో కొన్ని సెంటర్స్లో లొకేషన్స్లో ఇవి ఎస్టాబ్లిష్ చేయడం, వెహికల్లో కూడా కొన్ని వెయింగ్ మిషన్స్ పెట్టడం జరిగింది. అప్పుడు ఎలా ఉండేదంటే వెయింగ్ మిషను ఫార్మర్ దగ్గరికి ఫార్మరు ఒక కవర్లో వేసి ఇచ్చేవాళ్ళు, అది డైరెక్ట్గా మార్కెట్కి వెళ్ళిపోయేది, ఊరా మనగా ఇంత ఉంది అని చెప్పి యావరేజ్గా కౌంట్ చేసేవాళ్ళు. మన ఎఫ్పిఓ వచ్చిన తర్వాత మేము వెయింగ్ మిషన్లో మన ఫార్మర్ ఇక్కడ వేసి ఎంత ఉంది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకుంటారు, వెహికల్లో మనం చెక్ చేస్తాం, అది యాక్యురేట్గా ఒక 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ కూడా డిఫరెన్స్ లేకుండా కరెక్ట్గా వస్తుంది. దీనివల్ల ఫార్మర్కి ఒక ఇన్కమ్ అనేది ఎన్హాన్స్ అయింది. ఇంతకుముందు నార్మల్ ఆటోస్లో తీసుకువెళ్ళిన తర్వాత మా వెహికల్ తీసుకుని వచ్చి మా ఎఫ్పిఓలో ఒక మెంబర్ని పెట్టడం వల్ల తనే డైరెక్ట్గా ఉండి తను ఇక్కడ వచ్చిన ప్రొడ్యూస్ని అంతా కూడా కలెక్ట్ చేసుకొని వెహికల్లో తీసుకుని వెళ్ళేవాళ్ళు. దానివల్ల ఫార్మర్కి ఏమవుతుందంటే కలెక్టివ్గా ఎంతైతే యాక్యురేట్గా పంపించారో అంత మార్కెట్కి రీచ్ అయ్యేది. ఇది ఇంతకుముందు ఏంటంటే ఇండివిజువల్ ఫార్మర్స్ ఉండడం వల్ల వీళ్ళు మార్కెట్కి ఆన్ ది టైంలో తీసుకొని వెళ్ళలేకపోయేవాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో తీసుకుని వెళ్ళారు, కొందరు ముందు తీసుకువెళ్ళి కొందరు లేట్ అవుతూ ఉండేది. ఈ ఎఫ్పిఓ అర్లీ మార్నింగ్ వెహికల్ వెళ్ళి అందరి దగ్గర కలెక్ట్ చేసుకొని మార్నింగ్ 6:30-7 కల్లా మార్కెట్కి వెళ్ళిపోయి ఇవి మొత్తం ప్రొడ్యూస్ అనేది ఇచ్చేస్తూ ఉండేది. దానివల్ల మాకు కూడా ఏంటంటే అదొక ఎఫ్పిఓకి ఒక అడ్వాంటేజ్ అయింది. ఫార్మర్స్ దగ్గర అంతా ప్రొడ్యూస్ తీసుకొని అర్లీ మార్నింగే మార్కెట్కి రీచ్ అవ్వడం వల్ల వీళ్ళకి మంచి ప్రైస్ అనేది ఒకటి రావడం జరిగింది. ఇక్కడ విలేజెస్లో ఈరోజు అంతా కూడా చిన్న ఫ్యామిలీస్ అట్లా ఉండడం వల్ల ఒకిద్దరు ఉంటారు, వీళ్ళందరూ కూడా మన ఎఫ్పిఓస్లో వీళ్ళందరూ జాయిన్ అవ్వడం వల్ల వీళ్ళకి మన ఎఫ్పిఓ నుంచి వచ్చే బెనిఫిట్స్ కానీ గవర్నమెంట్ వచ్చే సబ్సిడీస్ కానీ
కలిసికట్టుగా చేసేదానికి వీళ్ళందరూ కూడా ఒక అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇంతకుముందు అంటే ఉమ్మడి కుటుంబం ఉండేది, ఎక్కువ మంది ఉండేది, కలిసి వ్యవసాయం అవన్నీ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ కొత్త ఈ 2010 నుంచి ఫ్యామిలీస్ అనేది చిన్న ఫ్యామిలీస్ అయిపోయి మెంబర్స్ తగ్గిపోయారు. 4 మెంబర్స్, 5 మెంబర్స్ ఇలా ఫ్యామిలీగా ఉండడం వల్ల వాళ్ళకి సపోర్ట్గా ఈరోజు FPO కాన్సెప్ట్ అనేది వచ్చి కలెక్టివ్గా చేసుకునేదానికి, వాళ్ళ నాలెడ్జ్ ఎన్హాన్స్ చేసేదానికి, వాళ్ళ ఇన్కమ్ అనేది పెంచేదానికి FPO అనేది చాలా మంచి ఉపయోగకరమైన ఒక టూల్ లాంటిది. ఈ రోజుల్లో ఎస్పెషలీ అగ్రికల్చర్ ఫీల్డ్లో ఈరోజు కార్పొరేట్ చాలా కార్పొరేట్ కంపెనీస్ కూడా వస్తూ ఉన్నాయి. ఈరోజు మనం కోఆపరేటివ్గా లేకుండా ఉంటే కార్పొరేట్ శక్తుల ముందు మనం నిలబడి ఎస్పెషలీ సన్న చిన్నకార రైతులు, ఈ టెనెంట్ ఫార్మర్స్ మీరందరూ కలెక్టివ్గా మనం లేకుండా ఉంటే, కార్పొరేట్ దాంట్లోకి వ్యవస్థలోకి వెళ్ళిపోయామంటే మనం అనుకున్నట్టు మనం వ్యవసాయం కూడా చేయలేము. ఇదంతా ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఉంటే కార్పొరేట్ అయినా ఉంటుంది, లేకపోతే కోఆపరేటివ్ అయినా ఉంటుంది. మనందరం ఇప్పుడు కోఆపరేటివ్గా ఉండి ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి స్టేట్లో కూడా మనం మన చుట్టుపక్కల ఉండే హోమోజీనియస్గా అందరం ఫార్మర్స్ యాడ్ అయ్యి మనందరం కూర్చొని ఏ పంటలు వేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి, ఎలా బ్యాంక్ లింకేజెస్ చేయాలి, ఎలా సాయిల్ టెస్ట్ చేయించుకోవాలి, ఎలా మనం వాల్యూ యాడెడ్ చేయాలి మన ప్రోడక్ట్స్కి, లేకపోతే ఫుడ్ ఇండస్ట్రీ పెట్టేదానికి స్కోప్ ఉందా, ఇవన్నీ మనం ఆలోచించుకొని మనం కలెక్టివ్గా చేసుకోలేదు అంటే మనం రానున్న రోజుల్లో ఇంకా వ్యవసాయం చేయడం అనేది కూడా చాలా కష్టమైపోతుంది. మనకి డిపార్ట్మెంట్స్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్ అన్నిటిని కూడా మనం ట్యాప్ చేసి గ్రౌండ్ లెవెల్లోకి రీచ్ చేయటట్టు చేసుకొని మనందరం చేసుకుంటేనే ఇవి సక్సెస్ అవుతాయి. లేదు మనం ఏ అపోహలు సొసైటీలో చేరితే ఏమవుతుంది, నాకేం ఉపయోగం, నేను ఎందుకు చేరాలి, చేరితే నాకేమైనా ఉపయోగం వస్తుందా, ఇవన్నీ అనుకుంటే మనం ఏమీ సాధించలేము. మనం ఎలా ఉన్నామో ఇంకో 10 ఇయర్స్ అయినా 20 ఇయర్స్ అయినా అలానే ఉంటాం. మనం ముందుకొచ్చి ఒక సొసైటీని నిర్మించుకొని దానికి అవసరమైన దానికి ఉన్న వనరులన్నింటినీ సక్రమంగా ఉపయోగించుకుంటే మనం పండించే ప్రొడ్యూస్ని మీరు అనుకుంటే ప్రైస్ కంటే కూడా మనం ఎక్కువ ప్రైస్ తీసుకుని వెళ్ళేదానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మేము చదువుకునే రోజుల్లో కూడా ఎన్నో US కానీ, ఇజ్రాయిల్లో కానీ, కెనడాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, ఎన్నో కంట్రీస్లో కూడా ఒకే ఫార్మరు 5,000 ఏకర్స్ కానీ, 10,000 ఏకర్స్ కానీ తన మెకనైజేషన్ కానీ, టెక్నాలజీ కానీ, ఇన్నోవేషన్స్ కానీ, దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఇవన్నీ ఉండడంతో వాళ్ళ ఫ్యామిలీ 2 మెంబర్సే ఇవన్నీ ఏకర్స్ని ఆపరేట్ చేసుకునే అంత క్యాపబిలిటీ ఉంది. మన దగ్గర అంత ఇన్వెస్ట్మెంటు, అంత స్కోపు, తర్వాత అంత ల్యాండ్ ఏరియా ఇవన్నీ మనకు లేవు. కాబట్టి మనం అందుకనే ఆ మోడల్కి మనం రీచ్ అవ్వాలి, మనం సక్సెస్ఫుల్గా చేయాలి అంటే మనం కోఆపరేటివ్గా ఉంటే ఒక 500 మెంబర్స్, 1,000 మెంబర్స్ ఇలా అవసరమైన మెకనైజేషన్ కానీ, టెక్నాలజీస్ కానీ, ఎనీ బ్యాంక్ లింక్స్ ఇవన్నీ కూడా మనం డిపార్ట్మెంట్స్ ద్వారా కానీ, అగ్రి స్టార్టప్స్ ద్వారా కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా కానీ ఎలా అయినా మనం ఇవన్నీ తీసుకొని వచ్చి మనం సక్సెస్ఫుల్గా ఉండగలుగుతాం. మన ప్రగతి కేంద్రం FPO నబార్డ్లోని క్యాట్ ప్రోగ్రామ్ ద్వారా, ఆత్మ ద్వారా, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా, KVK ద్వారా మేము ఎక్స్పోజర్ విజిట్స్ వెళ్తూ ఉంటాం రెగ్యులర్గా. అంటే ఫార్మర్స్ని ఎక్స్పోజర్ విజిట్స్ తీసుకొని వెళ్ళి IIHR బెంగళూరు, బాపట్ల, SV యూనివర్సిటీ, తర్వాత చిత్తూరు డిస్టిక్లో కొన్ని ప్లేసెస్లో వాళ్ళు నర్సరీస్ కానీ, పాలీ హౌసెస్ కానీ, వాళ్ళు డ్రిప్ స్ప్రింక్లర్స్ అర్లీ స్టేజ్లోనే యూస్ చేయడం కానీ, అలానే అదర్ స్టేట్స్ కూడా వెళ్ళి ఎక్కడ బెస్ట్ మోడల్స్ ఉంటాయి, మంచి మోడల్స్ ఉంటాయి అవన్నీ మన ఫార్మర్స్తో కూర్చొని నీట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ చూసొచ్చి ఆ టెక్నాలజీస్ని, ఆ సీడ్ని ఇక్కడ తెచ్చుకొని మన ఫార్మర్స్, మా FPO ఫార్మర్స్ ఒక 10 సెంట్స్లో 20 సెంట్స్లో లిల్లీ ఫ్లవర్స్ ప్రజ్వల్ వెరైటీ IIHR నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ స్టార్ట్ చేశారు. హైబ్రిడ్ మోడలు, నార్మల్ మోడలు లిల్లీ ఫ్లవర్స్ వేస్తూ ఉన్నారు. తర్వాత ఈ ప్రజ్వల్ వెరైటీ తీసుకొని వచ్చారు. నార్మల్ దానికంటే ఈ ప్రజ్వల్ వెరైటీ ప్రొడక్షన్ పెరిగింది, తర్వాత ఎక్కువ టైం వస్తుంది, దానివల్ల ఫార్మర్ ఇన్కమ్ కూడా ఎక్కువ పెరిగింది, డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, వెయింగ్లో ఎక్కువ ఉంది, అలా ఫ్లవర్ క్వాలిటీ కానీ, ఆ ఫ్లవర్ నార్మల్ దాంట్లో వీళ్ళకి ఒక 4 లాక్స్ 5 లాక్స్ ప్రాఫిట్ వస్తే, ఈ లిల్లీ ఫ్లవర్స్ యూజ్ చేయడం వల్ల 7 లాక్స్ 8 లాక్స్ వచ్చిన ఫార్మర్స్ కూడా ఉన్నారు. కొంతమంది ఫార్మర్స్ కారు కూడా కొనుక్కున్నారు. అంటే ఎవరైతే ఫస్ట్ అర్లీగా తీసుకొని వచ్చేసారో వాళ్ళే అనమాట ట్రెండ్ సెటర్లు. ఆ ట్రెండ్ సెట్ చేయడం వల్ల ఈరోజు ఎంతోమంది ఫార్మర్స్ వచ్చి ఇవన్నీ అడాప్ట్ చేసుకొని చేయగలుగుతున్నారు.
ఎఫ్పిఓలో మెంబర్స్గా ఉండడం వల్ల మనందరం కూర్చొని ఎలాంటి సీడ్ తెచ్చుకోవాలి, సీడ్ ఎక్కడ తెచ్చుకోవాలి, ఎక్కడ తెచ్చుకుంటే మనకు తగ్గద్ది, అలానే మన ఎఫ్పిఓ మెంబర్స్ కాబట్టి సీడ్ ఒకటే దగ్గర మన వెహికల్స్లో తెచ్చుకోవడం వల్ల మనకి ఆ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గిపోద్ది, అలానే మనం ఫార్మర్స్కి అందరు డిస్కస్ చేయడం వల్ల రిమైనింగ్ ఫార్మర్స్కి ఎక్కడైనా అవసరం ఉంటే అందరు కలెక్టివ్గా వెళ్ళి అక్కడ కూడా వాళ్ళకి అవసరమైన హెల్ప్ చేయడం, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం, ఇవన్నీ చేయడం వల్ల మన ఎఫ్పిఓలో ఉండే చిన్న వెరీ స్మాల్ ఫార్మర్కి కూడా ఎఫ్పిఓ ద్వారా ఈ బెనిఫిట్స్ అనేది ఈ అందరు మెంబర్స్ ద్వారా వాళ్ళకి మనం రీచ్ చేయగలుగుతాము. ఈరోజు ఉన్న సన్న చిన్నకారు రైతులు ఎవరికి వాళ్ళే ఓన్గా చేసుకోకుండా ఒక సొసైటీగా అందరూ కలిసికట్టుగా మనం చేస్తే మనం చాలా పెద్ద మోడల్ని మనం బిల్డ్ చేయొచ్చు. మనం మన ఫార్మర్సు కలిసి ఎంత దూరంకైనా మనం ముందుకెళ్ళచ్చు. మన ఎఫ్పిఓని ఒక విలేజ్లో స్టార్ట్ చేసినా మన దగ్గరికే కార్పొరేట్ కంపెనీస్ కానీ అగ్రి కంపెనీస్ కానీ ఎవరైనా మన దగ్గరికే వచ్చి మన ప్రొడ్యూస్ తీసుకునే వెళ్ళే విధంగా నెక్స్ట్ లెవెల్ వెళ్ళే విధంగా మనం చేయొచ్చు. ఇదంతా కూడా ఇండివిజువల్గా ఉంటే ఎవరేం చేయలేరు. మీరందరూ కలిసి ఒక సొసైటీగా, కోఆపరేటివ్గా, కంపెనీగా మీరందరూ ఉంటేనే మనం ఎంత దూరమైనా ముందుకెళ్ళచ్చు.